సోనియా రాహుల్ గాంధీ ఫోన్ల ట్యాంపరింగ్ కు నిరసనగా దేశవ్యాప్తంగా చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది ఏఐసీసీ దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతుందని ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేస్తూ ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అస్తో నేతలు ఫోన్ల ట్యాంపరింగ్ పై ప్రధాని మోడీ అమిత్ షా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఈ నేపథ్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు రాజ్ భవన్ కాంగ్రెస్ నేతలు ఇళ్లవద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు సోనియా రాహుల్ గాంధీ ఫోన్ల ట్యాపింగ్ సంబంధించి దేశవ్యాప్తంగా చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది ఏఐసీసీ దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతుందని ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేస్తూ ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హస్తో నేతలు ఫోన్ల ట్యాంపరింగ్ పై ప్రధాని మోడీ అలాగే అమిత్ షా ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు ఈ నేపథ్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు రాజ్ భవన్ కాంగ్రెస్ నేతలు ఇళ్లవద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పెగాసస్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా రాజ్భవన్లు ముట్టడించాలంటూ ఏఐసీసీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రాజ్భవన్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు మరిన్ని అప్డేట్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా నడి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ రానా రానా చెప్పండి వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ దేశవ్యాప్తంగా ఇవాళ స్పైవేర్ దీనికి సంబంధించిన పెగాసస్ స్పైవేర్ సంబంధించినటువంటి విషయంలో అలాగే ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ముఖ్యమైన నేతలు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు వారిపై నిఘా చేస్తున్నారంటూ ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఆందోళనకు ప్రేరేపించింది ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కూడా కీలకమైన నేతలందరూ కూడా అవసరం చేయడం జరిగింది అందరూ రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాత్రి నుంచి కూడా కీలక నేతలు మాజీ మంత్రులు అందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ అవసరం చేయడం జరిగింది కొంతమందిని రాజ్భవన్ పరిసరాల్లో రానియకుండా కూడా ఆశ్రమ అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటువంటి దేశవ్యాప్తంగా ఇప్పటికే అందరూ కూడా పెద్ద స్థాయిలో కూడా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో నిన్నటి కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్న పరిస్థితి కనపడుతుంది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే రాజ్భవన్ ముట్టడికి ఇవ్వాలని ఇందిరా పార్క్ నుంచి కూడా ఇవాళ రాజ్భవన్ కి ముట్టడికి వెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ ప్రకటించారు ఇప్పటికే ఆయన కూడా అభిసరస్ చేసినట్టుగా తెలుస్తుంది ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరా పార్క్ దగ్గరికి రావాలని కూడా ప్రయత్నించారు వాళ్ళు అక్కడే హైదరాబాద్ బార్డర్ లోనే కూడా వాళ్ళని ఆపేసిన పరిస్థితి కనపడుతుంది ఉదయాన్నే సెడ్డారెడ్డిని కానీ మల్లిరాబిని కానీ సబ్బీర్ అలీని కానీ రేవంత్ రెడ్డిని కానీ మదియాశ్రీ గౌడ్ కానీ అలాగే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గౌడ్ కానీ వీళ్ళందరినీ కూడా చాలా కీలకమైన నేతలందరూ కూడా ఇప్పటికే అవసరం చేయడం జరిగింది డిసిసి అధ్యక్షుల్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు ఎవరైతే పోలీసులు కళ్ళకప్పి హైదరాబాద్ నుంచి తెలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి రానియకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఇందిరా పార్క్ వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు ఎందుకంటే గత వారానికి ముందు చలరాజ్ భవన్ కార్యక్రమాన్ని చేసినటువంటి టీపీసీసీ అదే తరహాలో మరొకసారి ఉద్రిక్తతలు నెలకొన్న అవకాశం ఉంది కాబట్టి చాలా భారీ స్థాయిలో కూడా ఈసారి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత దేశంలో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి ఈసారి మహిళా పోలీసులను ఎక్కువగా తీసుకొచ్చారు గతంలో జరిగినటువంటి పొరపాటు మరొకసారి జరగనీయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏదేమడకని ఈ పెగాసస్ ప్రైవేట్ గురించి కానీ అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తోడయ్యాయని చెప్పొచ్చు ఇటువైపు వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మమతా బెనర్జీ కానీ శరద్ పవన్ గారు కానీ ఇటు ఎంకే స్టాలిన్ కానీ వీళ్ళందరికీ కూడా మద్దతు కూడా లభించింది బీజేపీ ప్రభుత్వంపై తుమ్మితి పొందుతున్న పరిస్థితి కనపడుతుంది ప్రతిపక్ష నాయకులపైన కీలక నేతలపైన అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి నేతలపైన కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు కానీ
ఇలాంటి నిఘా పెట్టడం ఏంటి అనేసి కూడా అందరూ కూడా భద్రం అంటారా భద్రత కనపడుతుంది. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు వేద రాజకీయాల్లో ఈ విషయం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అందరూ కూడా మొత్తం రాజకీయం అంతా ఈ రెండు విషయాల మీద ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కానీ ఇవాళ మరి కాసేపట్లు అందరూ కొంతమంది నాయకులు అందరూ కూడా ఇందిరా పార్క్ వరకు చేరుకునే అవకాశం ఉంది. చేరుకున్న వెంటనే వారందరినీ అరెస్ట్ చేసి కోశమాల పోలీస్ స్టేషన్ తెలియజేసి పోలీసులు పోస్తారని తెలుస్తుంది. శ్రీమాన్ థ్యాంక్ యూ రానా.